Welcome to Telugu Soft. ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ ని యూస్ చేసి హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. అలాగే ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, అందుకని మీకు నేను ప్రోగ్రామ్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ప్రోగ్రామ్ గురించి తెలుసుకుంటే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సి ప్రోగ్రామ్స్ అని రాయడానికి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టర్బోసి, విజువల్ స్టూడియో కోడ్, కోడ్ బ్లాక్స్, ఆన్లైన్ సి కంపైలర్, ఇంకా మరెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఆన్లైన్ సి కంపైలర్ యూస్ చేస్తే మనం సాఫ్ట్వేర్ కూడా ఏమీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడే సి ప్రోగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేసేయచ్చు. నేను విజువల్ స్టూడియో కోడ్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు హలో వరల్డ్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. లెట్స్ గో. ముందు నేను మీకు ప్రోగ్రామ్ రాసేసి అవుట్పుట్ చూపిస్తాను, తర్వాత ప్రోగ్రామ్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main printf hello world return 0. ఇది ఫ్రెండ్స్ హలో వరల్డ్ని ప్రింట్ చేయడానికి కోడ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. జనరల్గా అవుట్పుట్ చూడాలి అంటే మనం సి ప్రోగ్రామ్ని కంపైల్ చేసి తర్వాత రన్ చేయాలి. ఈ కంపైల్ అంటే ఏంటి, రన్ అంటే ఏంటి అనేది నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. ప్రస్తుతం ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం యూస్ చేసే సాఫ్ట్వేర్లో జస్ట్ ఒక కీని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మన ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిపోతుంది, అలాగే తర్వాత రన్ అయ్యి అవుట్పుట్ కూడా చూపిస్తుంది. విజువల్ స్టూడియో కోడ్లో F6 అనే కీ ప్రెస్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అవుట్పుట్లో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. తర్వాత లైన్ మన ప్రోగ్రామ్ వల్ల క్రియేట్ అవ్వలేదు, జస్ట్ మనం ఏదైనా కీ ప్రెస్ చేస్తే ఈ విండో అనేది క్లోజ్ అయిపోద్ది అని చెప్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మన ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ ఒక సింబల్ రాసాం కదా, దీన్ని హ్యాష్ అంటాం. తర్వాత ఇంక్లూడ్ అని ఉంది కదా, ఇది ఎందుకు రాస్తామంటే వేరే ఫైల్స్లో ఉన్న కంటెంట్ని మన ప్రోగ్రామ్లో యూస్ చేసుకోవటం కోసం రాస్తాం. ఇది రాసిన తర్వాత ఇక్కడ చూడండి రెండు బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి, వీటిని యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. ఏ ఫైల్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలో ఆ ఫైల్ని ఈ బ్రాకెట్స్ మధ్యలోనే రాయాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేసుకున్న ఫైల్ stdio.h అనే ఫైల్, దీన్ని హెడర్ ఫైల్ అంటారు. సి ప్రోగ్రామింగ్లో చాలా హెడర్ ఫైల్స్ అనేవి ఉన్నాయి, మనకు కావాల్సిన ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం అన్నమాట. ఈ హెడర్ ఫైల్స్లో చాలా సి ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఒకవేళ ఇది మనం ఇంక్లూడ్ చేసుకోకపోతే మన ప్రోగ్రామ్లో ఏదైనా చిన్న టాస్క్ చేయాలి అంటే 50 to 100 లైన్స్ కోడ్ రాయాలన్నమాట మనం. ఇది ఇంక్లూడ్ చేసుకుంటే జస్ట్ 1 లైన్ ఆర్ 2 లైన్స్లోనే ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇవి హెడర్ ఫైల్స్ అనేది తెలియటం కోసం చివరిలో వీటికి ఎక్స్టెన్షన్ .h అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకుంది stdio కదా, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. స్టాండర్డ్లో నుంచి std, ఇన్పుట్లో నుంచి i, అవుట్పుట్లో నుంచి o, మొత్తం ఫైల్ పేరు stdio అని పెట్టారు అందుకే. అసలు ఈ హెడర్ ఫైల్ని మన ప్రోగ్రామ్లో ఎందుకు ఇంక్లూడ్ చేసుకున్నామంటే దీని పేరులోనే చూడండి ఇన్పుట్ అవుట్పుట్ అని ఉంది. అంటే యూజర్స్ నుంచి ఏమైనా వాల్యూస్ని ఇన్పుట్లో తీసుకోవాలన్నా లేదా అవుట్పుట్లో మనం ఏదైనా వాల్యూస్ ప్రింట్ చేయాలన్నా దానికి సంబంధించిన కోడ్ మొత్తం ఈ ఫైల్లో ఉంటుందన్నమాట. ఇందాక అవుట్పుట్లో మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేశాం కదా, అలా ప్రింట్ చేయాలన్నా కూడా ఈ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మెయిన్ అని రాశాం, దీన్ని మెయిన్ ఫంక్షన్ అంటాం. సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫంక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మీకు నేను వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఇక్కడ జస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఎందుకు రాస్తాము అని. సి ప్రోగ్రామ్ని మనం రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ మెయిన్ దగ్గర నుంచే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంటే చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనకు మెయిన్ ఒకటే ఉంది, కానీ పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తాం కదా చాలా లైన్స్ కోడ్ ఉంటుంది, అప్పుడు మెయిన్ అనేది ఎక్కడ ఉందా అని చూసుకొని అక్కడ నుంచే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవటం స్టార్ట్ అవుతుంది. అందుకని మనం ప్రతి సి ప్రోగ్రామ్లో కూడా ఖచ్చితంగా ఈ మెయిన్ అనేది రాయాలి. దీన్ని ఫంక్షన్ అంటున్నాం కదా, అంటే ఈ మెయిన్ అనే దాని పక్కనే ఇక్కడ చూడండి ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది, క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది, ఇవి కూడా ఖచ్చితంగా మనం పెట్టాలి. వీటిని పెరాంథసిస్ అంటాం. ఇది ఓపెనింగ్ పెరాంథసిస్, ఇది క్లోజింగ్ పెరాంథసిస్. ఈ మెయిన్కి ముందు ఇంట్ అని చెప్పి రాశాం కదా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత ప్రోగ్రామ్స్లో మీకు ఇంట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఒక ఫంక్షన్ పేరుకి ముందు మనం రాసేదాన్ని
రిటర్న్ టైప్ అంటాం. ఫ్రెండ్స్, ఈ రిటర్న్ టైప్ అనేది, అలాగే ఈ ప్రోగ్రామ్ చివరిలో రిటర్న్ అని ఉంది కదా, అది దాని తర్వాత జీరో అని ఉంది కదా, అది ఈ మూడు కూడా మనకి ఫంక్షన్స్కి సంబంధించినవి. ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు చూద్దాం వీటి గురించి. ఇప్పుడు మనం తెలుసుకోకపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు మనం రాసే ప్రతి ప్రోగ్రామ్లో కూడా వీటిని సేమ్ ఇలాగే రాస్తాం, ఎటువంటి చేంజీ ఉండదు వీటిల్లో. ఓకే, మెయిన్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేస్తున్నాం, అలాగే ప్రోగ్రామ్ చివరిలో క్లోజ్ చేస్తున్నాం. వీటిని కొన్ని కంట్రీస్లో కర్లీ బ్రేసెస్ అంటారు, కొన్ని కంట్రీస్లో ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, ఏదైనా ఒకటే అన్నమాట. ఇది ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్. చూడండి, అవి రెండు సేమ్ కాదు, ఒకటి లెఫ్ట్ సైడ్ పాయింట్ చేస్తుంది, ఒకటి రైట్ సైడ్ పాయింట్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్కి మధ్యలో మనం చాలా కోడ్ అనేది రాస్తాం, ఈ మొత్తాన్ని బాడీ అంటాం. ప్రస్తుతం మెయిన్ ఫంక్షన్ లోపల రాస్తున్నాం కాబట్టి బాడీ ఆఫ్ మెయిన్ ఫంక్షన్ అంటాం. ఓకే, తర్వాత printf అనేది రాస్తున్నాం. అవుట్పుట్లో మనం ఏ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం ఈ printf అనేది యూస్ చేయాలి. printf అనేది కూడా ఒక ఫంక్షన్, దీనికి సంబంధించిన కోడ్ మనకి stdio.h అనే ఫైల్లో ఉంటుంది, అందుకే మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. printf అంటే ప్రింట్ ఫార్మేటెడ్ అని. ఫ్రెండ్స్, మనం మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఒక్కొక్కసారి ఫార్మేట్ చేస్తూ ఉంటాం, అంటే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఆ ఫార్మేట్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ ఫార్మేట్ అంటే అర్థం ఏంటంటే ఒక పద్ధతిలో అని, అంటే ఒక పద్ధతిలో ప్రింట్ చేయమని చెప్తున్నాం అన్నమాట printf అనేది యూస్ చేసి. అది ఎలా ప్రింట్ చేయాలి, ఏం ప్రింట్ చేయాలి అనేది మనం printf తర్వాత ఇస్తాం. ఇది ఫంక్షన్ అని అనుకున్నాం కదా, అందుకని ఇక్కడ చూడండి ఓపెనింగ్ పెరాన్సిస్ అనేది ఉంది దీనికి కూడా. తర్వాత మనం అవుట్పుట్లో ఏమైతే ప్రింట్ చేయాలనుకుంటామో అది రాయటం కోసం డబుల్ కొటేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. మనం ప్రింట్ చేయాలనుకుంది మొత్తం రాయాలి, చివరిలో డబుల్ కొటేషన్స్ని క్లోజ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్లో హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి మనం హలో వరల్డ్ అనేది టైప్ చేసాం. ఇలా కాకుండా మనం ఇక్కడ ఏ టెక్స్ట్ అయినా ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి క్లోజింగ్ పెరాన్సిస్ అనేది ఇచ్చాం, ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో ఖచ్చితంగా క్లోజింగ్ కూడా ఉండాలన్నమాట. ఓకే, ఈ చివరిలో చూడండి సెమీకాలన్ అనేది ఇచ్చాం. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుంటే ఒక సెంటెన్స్ అంతా రాసామనుకోండి, చివరిలో ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఆ ఫుల్ స్టాప్ అనేది మనకి ఈ సెంటెన్స్ ఇక్కడతో పూర్తయింది అని తెలియజేస్తుంది. అలాగే సి ప్రోగ్రామింగ్లో స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ సెంటెన్సెస్ అనేవి ఉండవు, స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ సెమీకాలన్ అనేది ఎందుకు ఇస్తామంటే ఇక్కడతో ఒక స్టేట్మెంట్ పూర్తయింది అని తెలియచేయడానికి ఇస్తాం. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ప్రోగ్రామే కదా, అందుకని మీరు ఇవి జస్ట్ తెలుసుకోండి. ఒకవేళ వీటిలో కొన్ని మీకు అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, తర్వాత ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఈ వీడియో మీరు సి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.